హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మిర్చి ఫ్రై ఇలా చేసుకున్నామంటే తింటుంటే చాలా రుచిగా అనేది ఉంటాయండి. పప్పు చేసుకొని షైడ్ డిష్గా ఇవి చేసుకున్నామంటే చాలా చాలా రుచిగా అనేది ఉంటాయి. ఒకసారి ఇలా అనేది ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో చూసే ముందు నాది ఒక రిక్వెస్ట్ అండి, కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇక ఈ మిర్చి ఫ్రై ఎలా చేయాలనేది ఈ వీడియో అయితే చూసేసేయండి. ఇక్కడ నేను బజ్జీ మిర్చి అనేది తీసుకున్నానండి. ఇక్కడ నేను ఈ ఫ్రైకి 6 మిర్చి అయితే తీసుకున్నానండి. ఈ మిర్చిని బాగా క్లీన్ చేసుకొని మనము కట్ చేసుకోవాలి. ఇలా చాకు తీసుకొని ఒక సైడ్ కట్ చేసుకోవాలి. ఇందులో ఉన్న గింజలు అయితే తీయాల్సిన అవసరం లేదండి. ఈ గింజలు కారం అనేది ఏమైతే ఉండదు, బజ్జీ మిర్చే కాబట్టి కారం అనేది ఉండదండి. ఇక్కడ నేను మిర్చి స్టఫింగ్ కోసము 1/2 కప్ పుట్నాల పప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకోవాలండి. ఆ తర్వాత కట్ చేసుకున్న మిర్చీలు ఒక్కొక్కటిగా తీసుకొని మనము మిక్సీ పట్టుకున్న పొడిని ఇందులో స్టఫ్ చేసుకోవాలి. ఈ పొడిని మనము నిండుగా అయినా పెట్టుకోవచ్చు, లేదా కొంచెము తక్కువగా అయినా పెట్టుకోవచ్చు అండి, అది మన ఇష్టము. కొంతమందికి ఎక్కువ పెడితే ఇష్టం అనేది ఉండదు, లైట్గా పెట్టుకొనైనా మనము ఫ్రై చేసుకోవచ్చు. లేదు ఎక్కువ స్టఫింగ్ కావాలనుకుంటే కూడా మనము పొడి అనేది ఎక్కువ ఇలా పెట్టేసుకోవచ్చు. అన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అని వేసుకోవాలండి. నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుంటే ఇవి మిర్చి ఫ్రై అవ్వడానికి బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకొని మిర్చి అనేది ఫ్రై చేసుకోవాలి. రెడీ చేసుకున్న మిర్చి అన్ని ఇలా ప్యాన్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టి 2 మినిట్స్ అనేది ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇవి కాస్త మగ్గింటాయి చూడండి. ఆ తర్వాత మళ్ళా ఇవి ఇలా ఫ్లక్కర్తో మళ్ళా టర్న్ చేసుకున్నామంటే రెండో సైడ్ కూడా మనకు ఈవెన్గా అనేది ఇవి ఫ్రై అవుతాయి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మళ్ళా మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై అవ్వాలి. ఇలా మూత పెట్టుకుంటూ అలాగే మిర్చి ఇలా తిప్పుకుంటూ ఈవెన్గా అనేది ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన పొడి అనేది ఉంది కదా, ఆ పొడిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈవెన్గా అంతా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టి ఫ్రై అవ్వాలండి. ఈ పొడి అనేది పచ్చివాసన లేకుండా బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు అనేది ఉంచాలి. 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత మూత తీసి చూసామంటే ఫ్రై అనేది రెడీ అయి ఉంటుంది. అలాగే పచ్చివాసన లేకుండా బాగా అంతా కలిసిపోయి రెడీ అవుతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు అలానే ఉంచాలండి. లెమన్ పిండుకోవాలి. లెమన్ పిండడం వల్ల పుల్ల పుల్లంగా అలాగే చాలా టేస్టీగా అయితే ఉంటాయి మిర్చి అనేది. ఒకవేళ నేను పొడిలో అనేది కారం వేయలేదు, ఒకవేళ కారం ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళైతే పుట్నాల పప్పులో కారం కూడా వేసుకోండి. ఎందుకంటే మిర్చి కారం ఉంటుంది కాబట్టి నేనైతే వేయలేదు. ఇక్కడ లెమన్ నేను 2 తీసుకున్నాను, కానీ 2 అయితే పట్టదండి. నేను 1 లెమన్ అనేది పిండుకున్నాను. ఇలా లెమన్ పిండడం వల్ల బాగా పుల్ల పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్న మిర్చి అయితే వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది. అలాగే పప్పుచారుతో సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. నేనైతే 1 నిమ్మకాయ అనేది పిండుకున్నానండి.
పులుపు ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఇంకాస్త కూడా పెంచుకోవచ్చు. అంతే అండి, వేడి వేడి మిర్చి ఫ్రై అనేది రెడీ అయిపోయింది. నచ్చితే మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి.